స్పోర్ట్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి స్వీట్ అనేది చూపించబోతున్నాను. ఇదైతే ప్రసన్న గారు, ఇది మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ప్రసన్న గారు అండి. ప్రసన్న గారు అడిగారు. సో ప్రసన్న గారు ఫ్రమ్ తెనాలి, నేను మీకు ఈ రెసిపీ అనేది చూపించబోతున్నాను. క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా జనరల్గా మనకి తయారు చేయడానికి చాలా టైం పడుతుందండి, బట్ నేను ఈరోజు కేవలం 15 మినిట్స్లో మనకి క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా సరే చిటికలో ఇలా చేసేసి అలా పెట్టేయచ్చు అనమాట. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానాన్ని ఏంటో చూపించేస్తాను మీకు. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, క్యారెట్ 1/2 కేజీ తీసుకున్నానండి. అలానే 100 గ్రాముల షుగర్ తీసుకున్నాను, ఇది కొంచెం సన్న షుగర్ తీసుకున్నాను. అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, పిస్తా, కాజు అండ్ కిస్మిస్, 4 ఇలాచీ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలని లేదు, నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి అందుకే ఇవి తీసుకున్నాను. అలానే 150 ml మిల్క్ తీసుకున్నాను, అలానే నెయ్యి. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా తయారీ విధానాన్ని మీకు చూపించేస్తాను. ముందుగా క్యారెట్లని ఇలా అంటే సన్నగా తరుక్కోవాలని ఏం లేదండి, ఇలా రౌండ్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న క్యారెట్ మొత్తాన్ని. నేనైతే స్వీట్ కరెక్ట్గా, నా క్యారెట్ స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అందుకే షుగర్ తక్కువ తీసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు అలానే మీ క్యారెట్ కొంచెం చప్పగా ఉంటే స్వీట్ ఎక్కువ పడుతుంది, లేదు అంటే కొంచెం తక్కువే పడుతుంది స్వీటు. మళ్ళీ అంత ఎక్కువగా ఉన్నా కానీ క్యారెట్ హల్వా అంత స్వీట్గా తినలేము. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మీ దగ్గర ఉన్న క్యారెట్స్ మొత్తాన్ని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి, ఇలా కట్ చేసేసుకున్నాను 1/2 కేజీ క్యారెట్ ముక్కల్ని. ఇప్పుడు నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందే మీకు, ఇది చాలా చాలా సింపుల్ అనమాట, జస్ట్ మనకు ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది. అలానే ఇలాచీ తీసుకున్నాను, ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే లాస్ట్లో పౌడర్ అన్నా వేసుకోవచ్చు, అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ నేను ఇట్లా వేసేసుకుంటున్నాను. అండ్ ఈ క్యారెట్ ముక్కలు మొత్తం మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి క్యారెట్ కుక్ అవ్వాలి కదా. సో నేను ఒక 5 విజిల్స్ రాణిస్తాను ఫ్రెండ్స్, సరిపోతుంది, హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రాణిస్తాను. నెక్స్ట్ ఏంటి అనేది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా విజిల్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రాణిస్తాను. ఈ 5 విజిల్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ క్యారెట్ ఎలా కుక్ అయింది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపించేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను 5 విజిల్స్ అయితే రాణించాను, చూసారా నాకు ఇలా కుక్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పప్పుగుత్తి సాయంతో క్రష్ చేసుకుంటున్నాను, అంతే, అంటే మెదిపేసుకుంటున్నాను. మరి మెత్తగా ఏం మెదుపుకోక్కర్లేదండి, జస్ట్ ఇలా ముక్కలు మొత్తం అలా చిన్న చిన్నగా అయ్యేటట్లు మెదుపుకుంటే సరిపోతుంది. సో ఇలా మెదిపేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి మంచిగా ఇట్లా మెదిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపించేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి హీట్ అవ్వగానే మనం ముందుగా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాం. పెద్ద టైం కూడా ఏం పట్టదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అన్నమాట. కలర్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకి ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటన్నిటిని తీసేసుకుంటున్నాను. ఇదే బాండిలో నేను ముందుగా మనం కుక్ చేసుకున్న ఈ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వేసేసుకుంటున్నాను. ఇదే నెయ్యిలో వేసుకొని ఈ క్యారెట్లోని ఈ నీరు మొత్తం మగ్గేంత వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు నేను 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందు చెప్పినట్లుగానే మీ క్యారెట్ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు స్వీట్ యాడ్ చేసుకోండి. నాకు 100 గ్రామ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది, అందుకే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను.
ఇప్పుడు మనకి పంచదార మొత్తం కరిగి పాకం లాగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. చూడండి పంచదార మనకి మంచిగా మెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ అనేది కుక్ అయిపోతుంది. మీ ఇంటికి గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీరు ఇలా ఒక 5 నిమిషాల్లో మనకి విజిల్స్ వచ్చేస్తాయి, 5 విజిల్స్ హై ఫ్లేమ్లో అంటే ఇలా మెరిపేసుకొని ఇలా చేస్తే ఏ స్వీట్ అయినా సరే ఇలా అయిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి మనకి ఇదంతా పంచదార పాకంలాగా వచ్చేసి కుక్ అవుతుంది కదా. ఈ టైంలో నేను ఒక 150 ml మిల్క్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మిల్క్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్యారెట్ హల్వా అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చూసారా చిందులు పడిపోతూ ఉన్నాయి. మనకి ఇవన్నీ బాగా కుక్ అయిపోయి మనకి ఆ ముందు మనం వేసుకున్న నెయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు తిప్పుకుంటూ తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుందాం, చూడండి పాలు కూడా మంచిగా బాగా ఇంకిపోయినాయి, అలానే మనకి హల్వా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ లాగా ఈ పాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా అయిపోయి మనం ఇలా ఇలా అంటే అడుగులు ఇలా అతుక్కోకుండా ఒక పక్కకు మొత్తం వచ్చేస్తే మనకి మంచిగా కుక్ అయిపోయినట్లే. ఇలానే కుక్ చేసుకుందాం. ఇంకా మూత పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మూత పెట్టుకోకుండా ఇలా తిప్పుకుంటూ మొత్తం దగ్గరకు అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి మనకి సైడ్లో నెయ్యి మొత్తం వదిలేస్తూ ఉంది, ఇంకొక కనిపిస్తుంది కదా అండి. చూడండి ఒక దగ్గర కన్నా అంటే అంతా ఒక దగ్గరకు అయిపోతుంది, అడుగును కూడా ఏం అతుక్కోకుండా. సో ఫ్రెండ్స్ మన హల్వా అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బాగా కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారుగా 1/2 kg క్యారెట్స్ అండి. సో ఎంత అయింది అనేది నేను ముందే ఇలాచి వేసి ఉన్నాను కాబట్టి యాలకులు నేను లాస్ట్లో యాలకుల పౌడర్ యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ప్రసన్న గారు దిస్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ, మీరు ట్రై చేసేయండి, మీకోసం చేసి చూపిస్తున్నాను. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా ఉండే ఈ స్వీట్ని మీరు ట్రై చేసేయండి, క్యారెట్ హల్వా ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.